ఇక్కడ మొదటి నుంచి తీసుకుంటే నేను ఎల్లో షర్ట్ వేస్తే పార్టీ నేను ఏ పార్టీకి చెందకూడదు, ఆ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి చెందకూడదు. నేను అది వాళ్ళ టీవీ స్టూడియోలో డిబేట్లు చేసుకోవాలి రమ్మన్నది, నాకు అబ్జెక్షన్ లేదు. వాళ్ళ టీవీ స్టూడియోస్ లో వాళ్ళు ఎర్ర షర్ట్ పచ్చ షర్ట్ వేసుకోనండి. ముఖ్యంగా ఈ పాయింట్ వారు కేసు మొత్తం నిర్దోష అని కాదు, 17A పర్మిషన్ తీసుకోలేదని వాళ్ళ కథ. టెక్నికల్ గ్రౌండ్స్ టోటల్ గా వాళ్ళ ఆయుధం. కానీ ఈ చంద్రబాబుకి ఈ నోట్ ఫైల్స్ లో చివరాలు చేయలేదని, కానీ నోట్ ఫైల్స్ లో దీదన్ ఫైనాన్స్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీని, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ ని, సెక్రటరీని ఓవర్ పవర్ చేసి, వీటో చేసి, బలవంతం చేసి, డెస్పైట్ దేర్ అబ్జెక్షన్స్, నువ్వు డబ్బు ఇవ్వాల్సిందే, పేమెంట్ చేయాల్సిందే అని వాళ్ళ అబ్జెక్షన్స్ వ్యతిరేకంగా చేయలేదని వాళ్ళ వాదన కాదు. 17A పర్మిషన్ టెక్నికల్ గా పోయారే కానీ ఎక్కడ వాళ్ళు మేము చేసిన వాదన, మేము ప్రొడ్యూస్ చేసినటువంటి, సబ్మిట్ చేసినటువంటి సాక్ష్యాధారాలు తప్పు అని ఎక్కడా లేదు. అది చాలా ముఖ్యంగా గమనించాలి. అవునండి, ఇవన్నీ కరెక్టే సార్, నేను కాదనట్లా. కానీ చంద్రబాబు గారు మాజీ పిఎస్ అమెరికా పారిపోతే సిఐడి ఏం చేయగలిగింది? తర్వాత ఇంకో ఆయన ఎవరో వస్తానని చెప్పి, ఎవరు, రాజేష్ గారు, ఆయన రాకపోతే సిఐడి ఏం చేయగలిగింది? ఇప్పుడు ఈ పరిణామాల్లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వాళ్ళని ఖచ్చితంగా పిలుస్తారని ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులు చెబుతున్నారు. మీరు దాంతో ఏకీభవిస్తారా? లేదు, అవన్నీ సిఐడి చూసుకుంటుంది, నాకు సంబంధం లేదని మీరు ఏకీభవిస్తా? ఖచ్చితంగా ఏకీభవిస్తా. గౌరవ సుప్రీంకోర్టు వారు ఇన్వెస్టిగేషన్ షుడ్ గో ఆన్, ఇన్వెస్టిగేషన్ కుడ్ గో ఆన్, షుడ్ గో ఆన్, ఇట్ మే గో ఆన్ అని స్పెసిఫిక్ గా రాశారు. మాకు చట్ట పరిధిలో ఉన్నటువంటి ఒక వ్యవస్థకు ఉండే హక్కులు, ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఆఫ్ అది రైట్ టు సమ్మన్ చంద్రబాబు నాయుడు అని ఎనీవన్, సమ్మన్ చేసి ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఉన్నట్టు హక్కు అది రైట్. చంద్రబాబే కాదు, ఇంక ఏ బాబునైనా పిలుచుకోవచ్చు. హౌ ఎవర్ టాలర్ యు ఆర్, లా ఇస్ స్టిల్ టాలర్ దాన్ యూ. అది ఈ రోజు ప్రూవ్ అయింది. ఇక్కడ నువ్వు ఎంత పొడుగన్నా ఉండు, చట్టం నీకన్నా పొడుగు ఉంది. అది ఈ రోజు స్పష్టంగా ఈ విషయంలో నాకు కాస్త డౌట్ లో ఉన్నది సార్. మీరు న్యాయ వ్యవస్థ సంబంధించిన వారు కాబట్టి అట్లా మాట్లాడతారు, కానీ ఇప్పుడు కొన్ని కేసులు మేము స్వయంగా చూసాం కదా, ఏది అసలు ఆ చట్టం వారి ఇంటి మెట్టుదాకా కూడా వెళ్ళలేకపోయిన సందర్భాలు ఉన్నాయి కదా, అదేం పెద్ద ఇష్యూ కాదు. ఉదాహరణకి ఓటు ఉన్నట్టు కేసు తీసుకోండి, ఏం చేయగలిగారు? అదే మామూలుగా అయితే ఇప్పుడు గతంలో నేదురుమల్ జనార్దన్ రెడ్డి గారు వీళ్ళ మీద వ్యతిరేక వ్యాఖ్యలు వస్తే వాళ్ళ పదవులే పోయినాయి. మరి చంద్రబాబు గారి వాళ్ళకి ఎవరైనా నిలగలిగారా? కాబట్టి ఏదో చట్టం అందరికీ సమానం అని అనుకోవటానికి లేదనేది, అనేక సందర్భాల్లో చట్టం కొందరికి చుట్టమే అనేది కూడా వస్తూ ఉంటుంది కదా. అది నిజమే సుధాకర్ రెడ్డి గారు. ఇక్కడ ఎంత పొడుగు, హౌ ఎవర్ టాలర్ యు ఆర్, ఓకే, టుడే ఇట్స్ ప్రూవ్డ్ దట్ లా ఇస్ స్టిల్ టాలర్ దాన్ యు, రైట్. సెకండ్ ఇష్యూ, టుడే ఈ దేశంలో అందరూ అడ్వకేట్ కుడి నాలెడ్జ్ కన్నా చంద్రబాబు గారు గారు చట్టం మీద ఎక్కువ నాలెడ్జ్ ఉన్నట్టుంది పట్టు. చట్టం మీద ఈ వ్యవస్థను నేను అనుకుంటున్నాను, చట్టం మీద బాగా పట్టుంది మాకన్నా ఎక్కువ. తర్వాత సుధాకర్ రెడ్డి గారు అడగండి, ఆయన వెళ్ళిపోవాలి. సుధాకర్ రెడ్డి గారు సార్, జడ్జి గారు ఇప్పుడు మామూలుగా సహజంగా ఇటువంటి విభిన్నమైన భిన్నమైన ఇద్దరు కానీ ముగ్గురు కానీ జడ్జిలు వాళ్ళు భిన్నమైన తీర్పులు ఇచ్చినప్పుడు కంక్లూజన్లో 99% కేసుల్లో మళ్ళీ దీన్ని సీజేకి రెఫర్ చేస్తున్నామనో లేకపోతే దాన్ని మీరు రెఫర్ చేస్తామనో కొద్దిగా రాయకుండా అట్లా ఎవరికి వాళ్ళు వదిలేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి సార్. తర్వాత వాళ్ళు డిఫరెంట్ పార్టీస్ దాంట్లో అప్లై చేసుకునేటువంటి స్థితి ఉంది. కానీ ఇక్కడ మనం జడ్జెస్ మైండ్ని బాగా గమనించాలండి. వాళ్ళు ఇచ్చినటువంటి కంక్లూజివ్ పార్ట్ మనం దీంట్లో ఆపరేటివ్ పార్ట్లో సుధాకర్ రెడ్డి గారు ఎంత బ్యూటిఫుల్గా రాశారంటే అక్కడే అర్థమవుతుంది. అంటే మేము ఇచ్చేటువంటి జడ్జిమెంట్ కంటే కూడా మా సుపీరియర్స్ ఇంకా డిస్కస్ చేసి ఇంకా మంచి జడ్జిమెంట్ ఇద్దరుగాక అన్నట్టుగా ఇచ్చినట్టుగా ఈ వాక్యాలు ఉన్నాయండి. నేను ఒకసారి ఆపరేటివ్ పోర్షన్ మీకు చదివి వినిపిస్తాను. యాజ్ వీ హ్యావ్ టేకెన్ డిఫరెంట్ ఒపీనియన్ ఆన్ ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దిస్ సెక్షన్ 17A as also applicability on the appellant. ఈ అప్లెంట్ అంటే ఆయన చంద్రబాబు నాయుడుకి ఈ ఆయనకి అప్లికబిలిటీ అవుతుందా లేదా దాంతో పాటుగా కూడా
వి రెఫర్ ద మ్యాటర్ టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫర్ అప్రోప్రియేట్ డైరెక్షన్స్. అంతే అంటే మాకన్నా మీరు బాగా చేయగలరు కాబట్టి మీకు విన్నవించుకుంటున్నాము, మీరు బాగా రాయండి అని చెప్తున్నారు వాళ్ళు. అంటే బాగా రాస్తారా రాయరా అనేది వేరే విషయం, బట్ వాళ్ళు డిఫరెన్స్ వచ్చినప్పుడు థర్డ్ పార్టీకి వెళ్ళాల్సిందే కదా. వెళుతూ ఆ విధంగా రాస్తూ అంటే వీళ్ళ ఇంకా మళ్ళీ మనం కష్టపడకుండా మనం పిటిషన్ అప్లికేషన్లు వేయకుండా ఆటోమేటిక్ గా ఏ లార్జర్ బెంచ్ ఇవ్వాలి, దీంట్లో ఆ పర్టికులర్ సెక్షన్ ని తర్వాత తీసేయమని చెప్పి గవర్నమెంట్ కి సలహా ఇచ్చారు. ఆల్రెడీ ఇప్పుడు ఆయన పేరు ఏది మన ప్రశాంత్ భూషణ్ కేసు ఉంది కదా, దానికి ఎందుకు అటాచ్ చేయమని రాయలేదు? అదే అదే కొంచెం గమ్మత్తు ఉంది. అందుకని ఇప్పుడు చెప్పండి ఒక్క విషయం శ్రీనివాస్ గారు చెప్పండి ఒక్క విషయం, సారీ ఫర్ ఇంటరప్షన్. ప్రశాంత్ భూషణ్ గారు కేసు వేరే, ఓకే, 17A కాన్స్టిట్యూషనల్ గా వ్యాలిడా కాదా అనేది ప్రశాంత్ భూషణ్ కేసు. ఓకే, మా కేసు ఏంటంటే 17A కాన్స్టిట్యూషనల్ గా వ్యాలిడ్ అయినా కూడా ఈ కేసుకు వర్తించదు అనేది మీ వాదన. ఇట్ ఈస్ టూ డైవర్జెంట్ వ్యూస్. రైట్, ఫైనల్ గా 17A కాన్స్టిట్యూషనల్ గా వ్యాలిడ్ అయినా కూడా, కాన్స్టిట్యూషనల్ వ్యాలిడ్ అయినా కూడా ఈ కేసుకు వర్తించదు. ఎందుకు వర్తించదు? 26/7/2018 కన్నా ముందర ఎక్వైజ్ జరిగింది. కరెక్ట్, ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ అఫిషియల్ డ్యూటీస్ వైల్ డూయింగ్ అఫిషియల్ డ్యూటీస్. ఈ డిసిషన్ ప్రయర్ టు అమెండ్మెంట్. రైట్, సో ప్రశాంత్ భూషణ్ గారు వేసిన కేసు వ్యాలిడిటీ ఆఫ్ ఇట్ మాకు వ్యాలిడ్ ఎట్టైనా కానివ్వండి. అవర్ కేస్ ఇస్ దట్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ టేకెన్ యాజ్ వ్యాలిడ్ ఇట్స్ నాట్ అప్లికబుల్ టు దిస్ కేస్. రైట్, ఫైనల్ గా చెప్పండి, మీ టైం ఎక్కువసేపు తీసుకున్నాను నేను, మీరు అరగంట అన్నప్పుడు కూడా నేను గంట సేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఫైనల్ గా చెప్పండి, ఏం జరగబోతుంది ఈ కేసులో, మీకేమి ఇబ్బంది లేని పాయింట్లు ఏమైనా ఉంటే చెప్పండి. ఖచ్చితంగా ఈ రోజు కూడా చంద్రబాబు నిర్దోషి కాదు అనే ప్రూవ్. ఓకే, చంద్రబాబు ప్రమేయం వాళ్ళ కేసులో కూడా మా ప్రమేయం లేదని కాదు, మా సాక్ష్యాలు తప్పని ఎక్కడా లేదు, 164 తప్పని లేదు. 17A పర్మిషన్ తీసుకోవాలని ఒక ముసుగు వేసుకోదలుచుకున్నారు. దే వాంట్ టు టేక్ ది షెల్టర్ ఆఫ్ 17A అమెండ్మెంట్. అంతకన్నా ఇన్వెస్టిగేషన్ కుడ్ గో ఆన్, ఇట్ వుడ్ గో ఆన్, ప్లీజ్ ఇట్ వుడ్ గో ఆన్. ఇది ఖచ్చితంగా ముందరకపోద్ది. ఎంత పెద్దోళ్ళైనా కేసులో నుంచి సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు ఎంత మహామహులు కూడా ఈ దేశంలో ప్రపంచంలో ఎన్ని నెలలు పట్టొచ్చు ఫర్దర్ గా ముందుకు వెళ్ళడానికి, ఎన్ని నెలల టైం పట్టొచ్చు? ఇమీడియట్ గా చీఫ్ జస్టిస్ గారు ఐ థింక్ దట్ హి వుడ్ ఫార్మ్ ది బెంచ్. ఓకే, అది వేరే విషయం, దాని వరకు ఓకే. ఇక్కడ సిఐడి తన పని తను చేసుకుపోవచ్చు అని అంటున్నారు కాబట్టి సిఐడి ఫర్దర్ గా చేయడానికి ఎన్ని నెలలు పడుతుంది అనేది నాకు సందేహం. సిఐడి ఖచ్చితంగా చాలా త్వరగానే చేస్తుంది. ఓకే అండి, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా డే టు డే చేస్తారు, ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు ఆగదు కదా. రైట్.